ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం వరుసగా తమ రెండో మ్యాచ్ గెలుచుకున్నారు. బలమైన టీం మరియు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే టీంను చిత్తుగా ఓడించి అద్భుతమైన విక్టరీ కొట్టారు. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకు ప్రౌడ్ థింగ్ వాళ్ళ బౌలింగ్. సో వాళ్ళు ఇదే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద గెలిచారంటే బ్యాటింగ్ పవర్తో గెలిచారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే క్వైట్ ఆపోజిట్. ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్ గెలిచిందంటే వాళ్ళ బౌలర్సే కారణం. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో అయితే కుర్చీ మడత పెట్టేశారు. ఈ సీజన్లో ప్రతి ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ చాలా మంచి మూడ్లో కనిపించింది. మెయిన్లీ అందరూ కలిసికట్టుగా బౌలింగ్ చేశారు, లెడ్ బై క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్. సో ఈ మ్యాచ్ కోసం అయితే మనం ఊహించినట్టే పిచ్లో కొంతవరకు మార్పు చేశారు. మెయిన్లీ గేమ్ కోసం ఒక బ్లాక్ సాయిల్ వికెట్ని తయారు చేశారంట. సో బ్లాక్ సాయిల్ వికెట్ అంటే దాని మీద బౌన్స్ చాలా తక్కువ ఉంటుంది. అయితే రెడ్ సాయిల్ వికెట్ చూసుకుంటే మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ బ్యాట్ మీదకి ఈజీగా బాల్ వస్తుంది. కానీ బ్లాక్ సాయిల్ మీద బాల్ పిచ్ అయిన తర్వాత చాలా వరకు తన పేస్ కోల్పోతుంది. సో ఈ బ్లాక్ సాయిల్స్లో వికెట్ చూడగానే అర్థమైపోయింది ఈ మ్యాచ్లో 200 రన్స్ కష్టమని. అండ్ ఎగ్జాక్ట్ అదే జరిగింది. రెండు టీంల యొక్క బ్యాట్స్మెన్ కూడా బాల్ హోల్డ్ అయిన తర్వాత హిట్టింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ మ్యాచ్లో సిఎస్కే బౌలర్స్ కంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పిచ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో 2 key factors ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్కువగా పేస్ ఆఫ్ డెలివరీస్ వేశారు, అంటే బాల్ మీద పేస్ తీసేసి స్లోవర్ వన్స్ వేశారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాల్ యొక్క లెంత్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పేస్ బౌలర్స్ అంతా పేస్ ఆఫ్ చేసి షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ ఎక్కువగా వేశారు. అండ్ అలా ఎందుకు వేశారు, ఉప్పల్ గ్రౌండ్లో బౌండరీస్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ చాలా పెద్ద బౌండరీస్ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో స్లో వికెట్ మీద పేస్ ఆఫ్ చేసిన షార్ట్ బాల్స్ని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ పవర్ జనరేట్ చేసి కొట్టాలి, టైం చేయడం అస్సలు కుదరదు. అండ్ ఎగ్జాక్ట్లీ సిఎస్కే బ్యాట్స్మెన్ తమ షార్ట్స్లో పవర్ జనరేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో ఇలా ఎందుకంటే మీరు సిఎస్కే బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే ఎక్కువగా స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు. ఐ మీన్ రహానే చూసుకున్నా, రచిన్ రవీంద్ర చూసుకున్నా, గైక్వాడ్ చూసుకున్నా, ఈవెన్ జడేజా కూడా చాలా వరకు ఒక స్ట్రోక్ మేకర్. వీళ్ళెవరు షార్ట్స్ అయినప్పుడు ఎక్కువగా పవర్ జనరేట్ చేయరు, ప్యూర్ టైమింగ్తో షార్ట్స్ కొడతారు. ఓన్లీ శివం దుబే మరియు ధోని లాంటి ప్లేయర్స్ ప్యూర్ పవర్ జనరేట్ చేసి షార్ట్లు కొడుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం సిఎస్కే బ్యాటింగ్లో కూడా ఇదే చూసాం, ఒక్క శివం దుబే మాత్రమే పవర్ఫుల్గా బ్యాటింగ్ చేయగలిగాడు. 24 బంతులు 45 పరుగులు చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా కనీసం 135 స్ట్రైక్ రేట్ని కూడా టచ్ చేయలేకపోయారు. సో ఇన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిఎస్కే బ్యాటింగ్ లైనప్లో ఉన్న స్ట్రోక్ మేకర్స్ పేస్ ఆఫ్ చేసిన బాల్స్ని కొట్టడానికి ఎంత ఇబ్బంది పడ్డారన్నది. సో అసలు మ్యాచ్లో ఏం జరిగిందంటే ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అండ్ ఇదైతే కొంతవరకు ట్రికీ డిసిషన్, ఎందుకంటే బ్లాక్ సాయిల్ వికెట్ మీద మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. బట్ ఆ డ్యూ ఫ్యాక్టర్ నమ్ముకుని ఎస్ఆర్హెచ్ టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే సిఎస్కే టీంలో 2 మార్పులు చేశారు. మహేష్ తేక్షణతో పాటు మొయినాలీని టీంలోకి తీసుకొచ్చారు. సో ముస్తాఫిజ్ రహమాన్ అవైలబుల్గా లేడు, మొయినాలీ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందని మనం ప్రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం. బట్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ మ్యాచ్కి మతీషా బత్రా కూడా అందుబాటులో లేడు, అతనికి చిన్న ఇంజరీస్ కేర్ ఉండడం వల్ల పక్కన కూర్చోబెట్టారు. మెయిన్లీ మ్యాచ్లో సిఎస్కే టీంకి ముస్తాఫిజ్ రహమాన్ బిగ్ మిస్, ఎందుకంటే అతనికి మ్యాచ్ ఆడిన పిచ్ ఒక టైలర్ మేడ్ పిచ్. అతను కనుక ఉండేంటే పిచ్ మీద తన కట్టర్స్తో బ్యాట్స్మెన్ ముప్పు తిప్పలు పెట్టుండేవాడు. ఇక ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే నట్టు ఈజ్ బ్యాక్, అలాగే వాళ్ళు తెలుగు కొరాడైన నితీష్ రెడ్డిని కూడా టీంలోకి తీసుకొచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మయాంక్ అగర్వాల్ని పక్కన పెట్టి చాలా మంచి పని చేశారు. దీని బట్టి మనకి ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసినప్పుడు క్లియర్గా కనబడింది. సో సిఎస్కే వాళ్ళు అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు, బట్ దే ఆర్ నో వేర్ టు గో. కొన్ని షార్ట్స్ ఆడేవారు కానీ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఓపెనర్స్ కొంతవరకు స్ట్రగుల్ అయ్యారని చెప్పుకోవాలి. అలాగే భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో రచిన్ రవీంద్ర లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. సో సిఎస్కే టీం అయితే పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది. బట్ తర్వాత చూసుకుంటే గైక్వాడ్ అవుట్ అయిపోయిన తర్వాత మిడిల్ ఓవర్స్లో శివం దుబే వాళ్ళకి మంచి ఊపు తీసుకొచ్చాడు. వచ్చిరాగానే ఎస్ఆర్ స్పిన్ బౌలర్స్ మీద బేవచ్చంగా అటాక్ చేశాడు. దీంతో ప్యాట్ కమిన్స్ స్పిన్ బౌలర్స్ని కాసేపు పక్కన పెట్టాడు. మెయిలీ నటరాజన్ మరియు శివం దుబే బ్యాటిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ బ్యాటిల్ని ట్రై చేశాడు బట్ వర్కౌట్ కాలేదు. శివం దుబే నటరాజన్ బౌలింగ్ని కూడా చితక్కొట్టాడు. సో దుబే అయితే పిచ్చితో సంబంధం లేకుండా తన ప్యూర్ పవర్తో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని చితక్కొట్టాడు. బట్ ఎప్పుడైతే 14 ఓవర్లో ప్యాట్ కమిన్స్ అతను వికెట్ తీశాడో ఇంకా సిఎస్కే బ్యాటింగ్కి శుభం కాటు పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ రన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. అలాగే అప్పటికే క్రీజ్లో స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన రహానే కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. మెయిలీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్పాట్ ఆన్. వాళ్ళు చివరి 7 ఓవర్లలో కేవలం 50 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. అంటే చివరి 42 బంతులు 50 పరుగులు మాత్రం ఇచ్చారు. అదే ఫస్ట్ 13 ఓవర్స్ చూసుకుంటే 115 పరుగులు. సో దుబే కనుక 14 ఓవర్లు అవుట్ కాకుండా ఉండుంటే సిఎస్కే టీం ఈజీగా 180 వరకు కొట్టేది. బట్ అతని వికెట్ పడడం గేమ్ని కంప్లీట్గా మార్చేసింది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పేస్ ఆఫ్ షార్ట్ డెలివరీస్ని బాగా యూజ్ చేసుకున్నారు. సో ఈ ఫార్ములాని అయితే ఆల్మోస్ట్ అందరు బౌలర్స్ కూడా ఎగ్జిక్యూట్ చేశారు. ఐ మీన్ కమిన్స్ చూసుకున్నా, వనాత్ కట్ చూసుకున్నా, నటరాజన్ చూసుకున్నా, ముగ్గురు కూడా పేస్ వేరియేషన్ బాగా చేశారు. ఈవెన్ భూమి కూడా ఈ మ్యాచ్లో వింటేజ్ స్టైల్లో బౌలింగ్ చేశాడు. మెయిన్లా 19th ఓవర్ ఏదైతే ఉందో అది ఎక్సెప్షనల్. ఆ ఓవర్లో 3 యార్కర్స్ వేశాడు, అలాగే మంచి పేస్ వేరియేషన్ చేశాడు. సో ఈ సీజన్లో మ్యాచ్కి ముందు భూమి యొక్క డెత్ బౌలింగ్ ఎకానమీ చూసుకుంటే 21గా ఉంది. కానీ మ్యాచ్లో మాత్రం అతను 19 ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రం ఇచ్చాడు. అలాగే పవర్ ప్లేయర్ రవీంద్రన్ అవుట్ చేసి సీజన్లో 1st వికెట్ని తీసుకున్నాడు. సో భూమి అయితే చాలా వరకు వింటేజ్ షో చూపించాడు. ఇక అతనితో పాటు క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. లాస్ట్ 2 మ్యాచెస్లో అయితే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు, ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్. మెయిన్లీ తనను తాను యూజ్ చేసుకుంటున్న తీరు అద్భుతం.
మోస్ట్ డిఫికల్ట్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ను ముందుని నడిపిస్తున్నాడు. అండ్ ఆల్సో అతను దూబే వికెట్ తీయడం వల్ల ఎస్ఆర్హెచ్ టీమ్ కంబ్యాక్ చేయగలిగింది. సో ఈ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ టాప్ నచ్, అలాగే అతని క్యాప్టెన్సీ కూడా టాప్ నచ్. సో అలానే ఎస్ఆర్హెచ్ టీమ్ దగ్గర స్ట్రాంగ్ స్పిన్ అటాక్ లేదు. పైగా సిఎస్కే బ్యాట్స్మెన్ ఆ చెపాక్ స్టేడియంలో ఆడి స్పిన్ బౌలింగ్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. సో వాళ్ళని స్పిన్ అటాక్ తో కొడదామంటే కొంతవరకు కష్టం. దీంతో స్పిన్నర్స్ చేత కేవలం 4 ఓవర్స్ మాత్రం వేయించి 16 ఓవర్లు పేస్ బౌలర్స్ వేశారు. అండ్ వేసిన 4 పేస్ బౌలర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. సో నత్కట్, ప్యాట్ కమిన్స్ మరియు భువనేశ్వర్ కుమార్ ముగ్గురు కూడా అరౌండ్ 7 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఆ నెట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేశాడు. ఆ దూబే కొట్టిన 1 ఓవర్ పక్కన పెడితే అతను కూడా చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ దూబే కొట్టిన తర్వాత అదే ఓవర్లో 2 మంచి యార్కర్స్ కూడా వేశాడు. సో ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ అయితే ఒక వింటేజ్ చూపించాయి. గతంలో ఎలా అయితే వాళ్ళ పేస్ బౌలర్స్ అపోనెంట్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టేవారో సేమ్ డిటో దింపేశారు. సో ఈ మ్యాచ్ లో అయితే సిఎస్కే బ్యాట్స్మెన్ ఇలాంటి బౌలింగ్ కు ప్రిపేర్ అయ్యలేరు. వాళ్ళు మేబీ లాస్ట్ టైం ఉన్నట్టు ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్ ట్రాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో సిఎస్కే బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. వాళ్ళకి శివం దూపించిన బూస్ట్ కి కనీసం 180 రన్స్ అయినా కొట్టుండొచ్చు, బట్ సిఎస్కే మాత్రం అంతకంటే 15 రన్స్ తక్కువ కొట్టింది. ఈ ఎస్ఆర్హెచ్ చేంజింగ్ విషయానికి వస్తే సెకండ్ ఓవర్లోనే గేమ్ కిల్ అయిపోయింది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఇనిషియల్ గా మామూలు బ్యాటింగ్ చేయలేదు, నిజంగా సిఎస్కే బౌలర్స్ ను షేక్ ఆడించేశాడు. మెయిన్లీ ముఖేష్ చౌదరిని అయితే ఊచకోత కోశాడు. సో సెకండ్ ఓవర్లో అయితే ప్యూర్ మ్యాడ్నెస్, 3 సిక్స్లు మరియు 2 ఫోర్లు. ఆ 1 ఓవర్లోనే ఏకంగా 27 రన్స్ వచ్చాయి. దీంతో ఎస్ఆర్హెచ్ కావాల్సిన రిక్వైర్డ్ రేట్ బిలో 6.5 వచ్చేసింది. అలాగే తర్వాత చూసుకున్న పవర్ ప్లే ఎస్ఆర్హెచ్ ఎక్కడా తగ్గలేదు, 78 రన్స్ కొట్టారు. అది కూడా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి. మెయిన్ అభిషేక్ శర్మ 12 బంతులను 37 పరుగులు చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లతో పాటు 4 సిక్సర్లు ఉన్నాయి. సో డెఫినెట్లీ అభిషేక్ శర్మ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఒక రెవల్యూషన్ లా తయారయ్యాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి పిచ్ మీద బాల్ కొత్తగా ఉన్నప్పుడు ఎక్కువ రన్స్ కొట్టాలి. బాల్ హోల్డ్ అయిందా ఆ తర్వాత స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో అదే చూసాం. పవర్ ప్లే 78 రన్స్ కొట్టిన తర్వాత మిడిల్ ఓవర్స్లో రన్స్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ఫాక్ట్ సిఎస్కే క్వాలిటీ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో బాల్ని బాగా టర్న్ కూడా చేశారు. సో ఎస్ఆర్హెచ్ టీమ్ మ్యాచ్లో కంఫర్టబుల్గా గెలవాలంటే వాళ్ళకి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ రావాలి. అండ్ అభిషేక్ శర్మ స్టార్ట్ను 1/3 ఓవర్స్లోనే ఇచ్చేశాడు. కేవలం 21 బంతులను ఎస్ఆర్హెచ్ టీమ్ 50 పరుగుల మార్కును అందేసుకుంది. ఇక అతని చుట్టూ మిగతా బ్యాట్స్మెన్ అంతా జాగ్రత్తగా గేమ్ని ఫినిష్ చేశారు. ట్రావిస్ అట్ 24 బంతులు 31 పరుగులు చేస్తే మార్క్రమ్ 36 బంతులు 50 పరుగులు చేశాడు. అండ్ అతను కొట్టిన ఆఫ్ సెంచరీ అయితే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ను బాగా గైడ్ చేసింది. మెయిన్ అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత హెడ్తో కలిసి మార్క్రమ్ 60 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో ఎస్ఆర్హెచ్ టీమ్ స్కోర్ అయితే 10 ఓవర్లోనే 100 పరుగులు దాటేసింది. దీంతో వాళ్ళకి ఈక్వేషన్ రన్ బాల్గా మరి టార్గెట్కి చాలా క్లోజ్గా వెళ్ళిపోయారు. అయితే హెడ్ మరియు మార్క్రమ్ అవుట్ అయిపోయిన తర్వాత తెలిసింది వాళ్ళ పార్ట్నర్షిప్ ఎస్ఆర్హెచ్ టీమ్కి ఎంత హెల్ప్ చేసింది అనేది. ఎందుకంటే తర్వాత షాబాజ్ అహ్మద్ ఈవెన్ క్లాస్ అని కూడా స్ట్రగుల్ అయ్యాడు. సో అభిషేక్ శర్మ ఇనిషియల్ స్టార్ట్ ఎస్ఆర్హెచ్ టీమ్కి ఎంత ఇంపార్టెంట్, మార్క్రమ్ ఫిఫ్టీ కూడా అంత ఇంపార్టెంట్. ఈ రెండింటి లేదు లేకపోయినా వాళ్ళు చేజ్లో చాలా కష్టపడి ఉండేవారు. ఇక చివరిలో మొయినల్లో 2 వికెట్లు తీసినప్పటికీ నితీష్ రెడ్డి వచ్చి 6/4 కొట్టి మ్యాచ్ని గెలిపించేశాడు. మెయిన్లో విన్నింగ్ షాట్ 6 అయితే నెక్స్ట్ లెవెల్. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అంతా అలా కలిసి కట్టుగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ కూడా ఆల్మోస్ట్ అలానే సాగింది. అందరు బ్యాట్స్మెన్ కూడా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్లీ టాప్ ఆర్డర్ మ్యాచ్లో చాలా బాగా రాణించింది. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి పవర్ ప్లేలోనే మ్యాచ్ పోయింది. అండ్ వాళ్ళ క్యాప్టెన్ చేసిన మిస్టేక్ ఏంటంటే స్పిన్నర్స్ లేట్గా తీసుకొచ్చాడు. పవర్ ప్లే ఇద్దరు అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసినప్పుడు ముఖేష్ చౌదరికి బాల్ ఇవ్వడం అంత ప్రాపర్ డిసిషన్ కాదు. పైగా ముఖేష్ చౌదరి సీజన్లో 1st మ్యాచ్ ఆడుతున్నాడు. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నారు కాబట్టి కొంచెం అతను లేట్గా తీసుకొచ్చుంటే బాగుండేది. మెయిన్లీ తీక్షణ లాంటి బౌలర్కి పవర్ ప్లే వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతను యూజ్ చేస్తే సరిపోదును. ఎనివే మిడిల్ ఓవర్స్లో అయితే సిఎస్కే స్పిన్నర్స్ చాలా కష్టపడ్డారు. జడేజా, తీక్షణ మరియు మొయినల్లీ ముగ్గురు కూడా చాలా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. అండ్ 3 వికెట్లు తీసుకున్నారు, బట్ అప్పటికే పవర్ ప్లేలో గేమ్ కిల్ అయిపోయింది. అలాగే వాళ్ళు బ్యాటింగ్లో చూసుకున్న పర్షర్ ఒక 20 రన్స్ షాట్ కొట్టారు. అదే ఒక 190 టార్గెట్ పెట్టుండే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేది. ఇక మ్యాచ్ తర్వాత చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీమ్ 4 పాయింట్లతో 5 స్థానానికి ఎగబాకింది. సిఎస్కే కూడా 4 పాయింట్లతోనే ఉన్నారు, బట్ వాళ్ళు ఈ సీజన్లో 2 లాస్ను ఫేస్ చేశారు. సో ప్రజెంట్ అయితే పాయింట్స్ టేబుల్లో చాలా హెవీ కాంపిటీషన్ కనిపిస్తుంది. పైన 2 టీంలు కింద 3 టీంలు తప్పిస్తే మిగతా 5 టీంలు కూడా 4 పాయింట్ల దగ్గర ఉన్నారు. సో చూడాలి మరి ఈ రేస్లో ఎవరు ముందుకు వెళ్తారనేది.